ఒక విషయం గమనించినట్లయితే గనక ఈరోజున చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల పాటు ఏడవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొంచెం ప్రకంపనలు అయితే వచ్చినాయి. సానుభూతి అయితే పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాజకీయాలంటే ఇంత దౌర్భాగ్యతత్వంతో ఉండాల్సినవి కాదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పేరిట జరగాల్సినవి. విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలా, అంతేకాని వ్యక్తిగత విమర్శల్లోకి దూరిపోయి ఇష్టం వచ్చినట్లుగా రాజకీయాలు చేయడం సమంజసం కాదని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్యను ఆ విధంగా అనడం చాలా పెద్ద తప్పు అన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో అదేవిధంగా నాగబాబు కూడా రియాక్ట్ అవడం అయితే జరిగింది. రాజకీయాలంటే రాజకీయాల్లో ఉండాలా, నేను జనసేన పార్టీ కార్యకర్తని, బీజేపీ యొక్క అభిమానిని, మాకు టీడీపీకి ఎటువంటి సంబంధాలు లేవు, వైసీపీ ఎంతో టీడీపీ కూడా అంతే. అయితే ఈ రోజున చంద్రబాబు గారు అంత ఆ వయసులో అలా కన్నీటి పర్యంతమై ఏడవడం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు, ఆ విధంగా చేయడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు, ఆ వయసు వ్యక్తిని హ్యూమిలేట్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నాగబాబు గారు రియాక్ట్ అవడం అయితే జరిగింది. అక్కడితో కాకుండా ఇంకా వైసీపీ విషయంలో, వైసీపీ అధినేతపై ఆనాడు కోడికత్తి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత అమ్మే చేయించారని చెప్పేసి టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడినప్పుడు మేము ఖండించామని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఖండించారని, ఏ తల్లి కూడా అటువంటి పనులు చేయించదని చెప్పారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఈ విధంగా అటు జగన్మోహన్ రెడ్డికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇన్సిడెంట్ అయినప్పుడు రియాక్ట్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ అమ్మగారిని, పవన్ కళ్యాణ్ కూతురు గారిని నిన్నగాక మొన్న కోసాని వచ్చినటువంటి మాటలు మాట్లాడినప్పుడు, వ్యక్తిగతంగా అంత హననం చేసినప్పుడు, ఏ ఒక్కడైనా, ఏ ఒక్క నాయకుడైనా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా బయటకు వచ్చి నువ్వు చేస్తుంది, నువ్వు మాట్లాడుతుంది తప్పు కోసాని, నువ్వు మాట్లాడుతుంది తప్పు పలానా టీడీపీ నాయకుడా, నువ్వు మాట్లాడుతుంది తప్పు పలానా వైసీపీ నాయకుడు అని చెప్పారా? ఇప్పటి వరకు లేదు. కానీ మెగా ఫ్యామిలీ యొక్క సంస్కారం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అటు వైసీపీపై దాడి జరిగిన రోజున సొంత అమ్మ చేపిస్తోంది ఈ విధంగా అన్న రోజున పవన్ కళ్యాణ్ ఖండించాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్యని ఇష్టం వచ్చినట్టు తోలనని మాట్లాడిన రోజున కూడా పవన్ కళ్యాణ్ ఖండించారని చెప్పేసి, ఇది రియల్ లీడర్ యొక్క తత్వం, లక్షణం అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు చెప్పడం జరుగుతోంది.